గౌడ్ వెలుగు ఒక్కటి కదా మీతో అందరు ఉన్నారు అంటున్నా. ప్రభా జ్యోతి ఈనాడు సాక్షి, సాక్ష్యం లేదా సాక్షి? ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్త అందరినీ కూడా కలిచివేస్తూ ఉన్నది. ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు గాయపడే విధంగా ప్రభుత్వము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం పేరు మీద వరుసగా అక్కడ మహా అపచారాలు జరుగుతూ ఉన్నాయి. యాదాద్రి యొక్క స్థల పురాణం ఒకసారి పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. నువ్వు యాగాలు చేసి యజ్ఞాలు చేసి కాషాయ వస్త్రాలు ధరించి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన గొప్ప భక్తుడి కాదు. హిందువుల మనోభావాలు పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద ఉన్నది. వాళ్ళు స్థల పురాణం గురించి ఒకసారి పరిశీలిస్తే ప్రహ్లాదుని రక్షించడానికి అహోపిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంవరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలంతా కలిసి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు, నువ్వైనా శాంతింప చేయండి, ఆ ఉగ్ర రూపం నుంచి మరి వారి యొక్క రూపాన్ని శాంతమూర్చిగా తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి వేడుకుంటే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ఉన్న ప్రసన్న రూపంలో కొలవై ఉండమని కోరాడు. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండడం లోక విరుద్ధమని, అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలు తీర్థాన్ని చెప్పి బయలుదేరినట. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు, సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడే కొలువు తీరి స్వామిని సేవిస్తూ వస్తున్నారట. ఆ రకంగా ఆయనది శాంతమూర్తిగా స్వయంభుగా సాక్షాత్ ఆ భగవంతుడే అక్కడ ఉద్భవిస్తే ఈనాడు మన ముఖ్యమంత్రి హైందవ ధర్మానికే ఒక ముప్పుగా మారాడు. హిందూ ధర్మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ముప్పుగా పరిణమించడమే కాదు, మన సంస్కృతులను సాంప్రదాయాలను మంట కలుపుతూ ఉన్నాడు. ఆలయ ప్రాకార స్తంభాలపై ఆ మధ్య ఏకంగా ముఖ్యమంత్రి తన శిల్పాలను చెక్కించుకున్నాడు. ఆయన స్వయంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించడంతో ఆందోళన చేయడంతో
వెనక్కి తగ్గారే తప్పితే సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం కంటే ముందు కేసీఆర్ను భక్తులు ప్రార్థించాలనే కుట్రతో ఆ శిల్పాలు చెక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామినే ఉలితో చెక్కేసే పరిస్థితి వచ్చిందంటే మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి అత్యంత శక్తిమంతుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వాముడు స్వయంభూ విగ్రహాన్ని తాకడమే మహాపాపం. అటువంటి మూల విరాట్ని వాళ్ళ ఉలితో చెక్కడం అంటే సెల్ఫీలు తీసుకోవడం అంటే మహాదారుణం, ఇది మహాపాపం, మహానేరం. ఇది ఆలయాన్ని పునరుద్ధరించే క్రమంలో భాగంగా గర్భగుడిని, మూల విరాట్ను, ఆంజనేయ స్వామి ఆలయాన్ని ముట్టుకోబోమని ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే ఆలయాన్ని నిర్మిస్తామని కూడా పదే పదే చెబుతూ వచ్చాడు. కానీ ఆగమ శాస్త్ర నియమాలకు భిన్నంగా ఇవాళ మహాపచారం జరుగుతూ ఉన్నది. శిల్పులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు శిల్పాలు వాళ్ళు తయారు చేస్తుంటే ఆ మధ్య ఏకంగా ఆలయ సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యించారు. స్పష్టంగా వారే వ్యాఖ్యానించారు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు శిల్పాలు చెక్కుకుంటూ పోతున్నారని. ఆలయ అభివృద్ధికి ప్రధాన అర్చకుడిగా తన సలహాలు, సూచనలు ఏమాత్రం కూడా తీసుకోవట్లేదని స్వయంగా ఆవేదన ఇవాళ పత్రికా ముఖంగా వ్యక్తం చేసే పరిస్థితి వస్తూ ఉన్నదంటే ఎంత ఆవేదన ఆందోళన ఆయనలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ తెలంగాణ కొంగు బంగారమైన యాదగిరి గుట్టను ముఖ్యమంత్రి గారు ఏం చేయదలుచుకున్నారు? దాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా కొనసాగించదలుచుకున్నారా, ఒక పర్యాటక రంగాన్న, లేదా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని పర్యాటకం పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవాళ తెరదీశారని చెప్పి వాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ తాజా పరిణామాలన్నిటిపైన ముఖ్యమంత్రి వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. యాదాద్రి వంటి గొప్ప ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సరైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఏమాత్రం కూడా లేదు. పెద్ద పెద్ద ఆలయం నిర్మించడంలో ఏమాత్రం కూడా అనుభవం లేనటువంటి ఒక సినిమా డైరెక్టర్ను, ఆర్ట్ డైరెక్టర్ను, ఆనంద సాయిని ప్రధాన స్థపతిగా నియమించడమే ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి మొదటి తప్పు. యాదాద్రిలో ఎక్కడ ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అంశాలకు సంబంధించి పర్యవేక్షణ సమన్వయం కించిత్తు కూడా అక్కడ లేదా. అందుకని అక్కడ వరుసగా మహాపచారాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటికే ఒకసారి మహాపచారం జరిగినా ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు సోయి లేదు, మేల్కొలేదు. యాదాద్రి లోపాలను సవరించడానికి సిద్ధం కాలేదు. అందుకనే ఇప్పుడు మరోసారి అటువంటి అపచారం ఇవాళ చోటు చేసుకుంటా ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా యాదాద్రి అభివృద్ధి కంటే అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మీదనే, వ్యాపారం మీదనే కేసీఆర్కు మక్కువగా ఇవాళ కనబడుతూ ఉన్నది. ఇవాళ గుడి పునర్నిర్మాణం ముందే యాదాద్రి చుట్టుపక్కల గల మరి ముఖ్యమంత్రి సంబంధీకులు, అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఇవాళ మరి రియల్ ఎస్టేట్ కోసం ఇవాళ పునర్నిర్మాణం పేరు మీద ఏకంగా మహాపచారాలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ మరొక గజనీగా మారిపోయినాడు. యాదాద్రి పవిత్రం చెడగొట్టి తాను దేవుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శైవాలయంలో మూల వరులను సిద్ధచూ చేసే సమయంలో ప్రధాన పూజలను తప్పితే ఎవరిని కూడా అనుమతించరు. అట్లాంటిది సింధూరం మందగా ఏర్పడిందని చేసిన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు హైందవ సాంప్రదాయాలను, హిందూ మత అపచారాలను ఈరోజు అవమానపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు 2000 ఏళ్ల పాటు మన్నిక ఉండేలా నిర్మిస్తామని చెప్పి 2000 ఏళ్ల చరిత్రను ఇవాళ ఆ గుడిని ఇవాళ నాశనం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ సంబంధించినటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు
చట్టరీత తీసుకొని హిందువుల మనోబలం గాయపడే రీతిలో ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి వివరణ ఇచ్చి సమజాయిషి ఇచ్చుకొని ఇప్పుడైనా మరి ఆగమ శాస్త్రం అనుగుణంగా మరి దాన్ని చేపట్టాలని చెప్పి కూడా కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సందర్భం వస్తే వెళ్తాం, వచ్చినాయని కూడా వాస్తవాలని వారే ఒప్పుకుంటున్నారు. ప్రధాన ఆలయ అర్చకుడు ఆవేదన చేస్తున్నాడు, నన్ను కనీసం సంపాదించలేదు, నా సలహాలు కూడా తీసుకోలేదని చెప్తున్నాను. ఇవాళ బాహటంగా పత్రికల్లో వస్తూ ఉన్నది. ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్ పెట్టుకొని మరి గుడి పునర్నిర్మాణం పేరు మీద మరి మూల విరాట్ను గర్భాలయాన్ని ఈ రకంగా అపవిత్రం చేస్తే మరి ఏమాత్రం కూడా భావ్యం కాదు. అది ఈ ప్రభుత్వానికే కాదు, ఈ రాష్ట్రానికి కూడా చేటు. ఇది చాలా ఘోరం అండి. ఇవాళ ఒక పత్రిక ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బాహటంగా దాన్ని ప్రచురిస్తే కనీసం సహించలేకుండా ఓర్చుకోలేకుండా పత్రికల మీద దాడి చేయడము, పత్రికా స్వేచ్ఛను హరింపజేయడము, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పత్రికను తగలబెట్టడం, ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ప్రత్యేక స్వేచ్ఛ? ఇది విపరీత బుద్ధి వాళ్ళది, వినాశన కాలానికే దారితీస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి పత్రికల మీద ఆంక్షలు, వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తే సహించలేనటువంటి మరి మీ మనస్థితి ఎక్కడికి దారితీస్తుంది? ఇది నిజంగా మీకు అది వాస్తవం కాకపోతే దాన్ని వివరాలు బయట పెట్టండి, లేదా దాన్ని ఖండించండి. అంతేగాని పత్రికల తగలబెట్టి నిజాలు వెలికి తీస్తారా? మా బండారం బయట పెడతారా? ఇది తెలంగాణలో ఏమాత్రం కూడా సహించరానిది. తెలంగాణ సమాజం ఒక చైతన్యవంతమైన సమాజం. ఆంక్షలు, నిర్బంధాలు, ఈ అరెస్టులు, బెదిరింపులు పాల్పడితే తమ గోతి తాము తవ్వుకున్నట్టే. తర్వాత ఇవాళ ఈ విషయం, సంస్థాగత విషయాలు రోజు మాట్లాడుతుంటాం. కేటీఆర్ దాని మీద కూడా నేను పూర్తి వివరంగా రేపు మాట్లాడతాను. ఆయన చెప్పింది దెయ్యాలు వేదాలు అనిచేట ఉన్నది. రాష్ట్ర కేంద్రం ఇచ్చిన నిధులే వాడుకునే దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది. నేను ఇంతకు ఒక్కటే చిన్న ఉదాహరణ, కేసీఆర్ సొంత గ్రామం చింతమడక. ఆ చింతమడక గ్రామానికి కేంద్రం నుంచి ఎన్ని లక్షలు వచ్చినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చిందో చెప్పండి. దాని మీద చర్చకు నేను సవాల్కి సిద్ధం. ఇక మిగతా వివరాలన్నీ కూడా నేను రేపు మాట్లాడతాను. పంచాయతీలకు ఏమిచ్చింది, రైల్వే ప్రాజెక్టులకు ఏమిచ్చింది, ఎన్ని కేంద్ర ప్రాజెక్టులు ఇచ్చాము, ఇవాళ ఐఏఎం లేదా ఇవాళ నవోదయ పాఠశాలలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇవన్నీ కూడా కేంద్రం. ఇవాళ రైల్వే ప్రాజెక్టులు నత్తనాడకు నడుస్తున్నాయంటే ఎంఎంటీఎస్కు మంజూరు చేసి నిధులు ఇస్తే ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 1000 కోట్లు కేంద్రం సిద్ధంగా ఉన్నది, 100 కోట్లు ఖర్చు పెట్టిన దుస్థితిని ఇది. కాబట్టి ఇవాళ సబ్జెక్టు ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఐ డజంట్ వాంట్ టు డివియేట్ ఫ్రమ్ దిస్. వివరంగా రేపు మాట్లాడతాను పూర్తి అంకెలతో. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిబేట్ విత్ కేటీఆర్ ఆల్సో. లెట్ హిమ్ కమ్ అవుట్ విత్ ఫిగర్స్. నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు పబ్లిక్లో అన్ని విషయాలు. అసలు పని చేసినానికి యూసీ లేవు ఇంతవరకు ఈ ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఇవాళ ప్రామినెంట్ యాదాద్రికి పరిమితంగా అండి, మిగతా చిన్న కామెంట్ చేసినా కానీ.